అయ్యో నాహి పోరు నాశనం చేసిరు నమ్ముకుంటే అమ్ముకున్నట్టే చేసిరు ఎవరం తిప్పరాలే ఏమైనా మాటలకే ఉండరు మహారాజులు జిత్తు లేదు తన అవసరాలకు తల్లి లాంటి పార్టీని తాకట్టు వెచ్చి వచ్చిదాన్ని పొత్తులు పెట్టుకొని పార్టీ పర్వత గంగన కలిపిదని భూమికి ఇంత ఎగురుతుండాల అగ్గి మీద గుగ్గిల పోయి అబ్బోని దండం పెడితే చూడు ఆ సార్ని పది మంది నడిచింది బాట పది మంది వలికింది మాట అన్నట్టు ఉంటే ఎంత ముద్దుగుండు నేను వచ్చిన కుందేలకు మూడే కాళ్ళని సతదాలని పెత్తానం చేసి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిండని ఓ గజ్జల కాంతం అన్న ఉత్తమ్ కుమార్ అయ్య మీద పటపట 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 పండు కొరుకుతుండల్లా నిన్న పట్నం హైదరాబాదుల సోమాజిగూడల మీటింగు పెట్టి పీసీసీ పెద్ద మనిషి ఇలువ ఇజ్జతి మొత్తం కడిగి పారేసిండల్లా ఇంతేగాదుల్లో గజ్జలకాంతం అన్న గరం గరం అయ్యి ఉత్తమయ్య మీద ఎట్లా ఈల పోసుకుంటుండో ఇగో చెప్తా ఇనుర్రి ఉత్తమ్ కుమార్ అయ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆట బొచ్చడు కుంభకోణాలు చేస్తే అయ్యాట మా పెద్దయ్య కేశరావు మొత్తం బయట పెడతా నిన్ను బూజు బూజు చేస్తా అనగానే భయపడి ఉత్తమ్ కుమార్ అయ్య సరెండర్ అయ్యిండని బగ్గున మంత్రుండల్లా గజ్జలకాంతం అన్నా హెహే ఇంతే కాదు లో రాశికి రాని రంగానికి రాని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్లు వారం రోజులు ఉంటాయి అనేదాకా అభ్యర్థులను ప్రకటించకపోవడము మా పెద్ద కేసీరావు సారు అస్తమే ఉందాడనులో ఇక ఇది మొత్తం నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టిండు గజ్జల కాంతమన్న ఇక ఆఖరి ముచ్చట ఏంటంటే ఉత్తమ్ కుమార్ అయ్య జీవన్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య దొంగలకు సద్దులు మోసే నాయకులని వాళ్ళ సద్దులు మొత్తం ఎంచిపోసిండల్లా ఈ గజ్జల కాంతవన్న వాము వాము గజ్జలకాంత వన్నకు ఎంత కడుపు మురిగితే గిన్నె తీరులో మాట్లాడతాడల్లా అబ్బా ఎవలిమ్మాలో ఎవరిని అమ్మ తప్ప